ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును రాసినది. ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది. మొల్ల శ్రీకృష్ణదేవరాయలు సమయంలోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమణీయమైనది. మొల్ల జీవించిన కాలం గురించి పరిశోధకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సన్నత సుజ్ఞాన సవివేకి వాల్మీకి దగ్గర నుండి తిక్క కవిరాజు భోజు వరకు మొల్ల నుతించింది. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవులలో ఒకరిని కూడా తన పద్యములో ఆమె పేర్కొనని కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జన సామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల తెనాలి రామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకాంబ్రనాథుడనే చరిత్రకారుడు తన ప్రతాప చరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. మరియు అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా క్రీస్తు శకం 1581కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజీకి, భాస్కరునికి, ప్రతాపరుద్రునికి సమకాలీనురాలు కావచ్చును కూడా. ఆమె కులవంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు. వంగడమును బట్టి కుమ్మరి మొల్ల అని విశ్వమున వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు కేతనపెట్టి. గ్రంథావతారికలో ఆదికవి స్తుతియందు శ్రీనాథుడిని స్మరించియుండుటచే ఈమె శ్రీనాథుడు తర్వాత కాలమున ఉండేడదనియు తెలియచున్నది. చరిత్ర పరిశోధకులు 1525వ సంవత్సరం ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మ బ్రహ్మచారిణి అని చెప్పెదరు. స్వస్థలం కడప జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామం. ఈ గ్రామము కడప పట్టణమునకు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణంలోని పేర్కొనబడినది. నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గాని అక్కడ శ్రీకంఠ మల్లేశ్వర స్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీకంఠ మల్లేశ్వరుడి వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయము గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్తులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారని, అందుకే ఆతుకూరు ఇంటి పేరు అయిందని కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందిననడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాల వారు ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన తెనాలి రామలింగడు కూడా గోపవరం వచ్చి మహాభక్తురాలైన కవయిత్రి మొల్లగారిని దర్శించినట్లు ఆమెపై చేసిన దూషను మన్నించవలసిందిగా ప్రాధేయపడ్డారు. వాంగ్మయ మూలాల ఆధారంగా మొల్ల స్వతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశనశెట్టి గారు ఈమెను గారాభముగా పెంచినని తెలుస్తున్నది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టము. చివరిదాకా తండ్రి యొక్క ఇంటి పేరుని ఉపయోగించడము మూలాన మొల్ల పెళ్లి చేసుకోలేదని అనుకోవచ్చు. మొల్ల రామాయణము 6 కాండములలో 138 పద్యములతో కూడుకొని ఉన్నది. ఈ కావ్యమును మొల్ల కేవలము 5 రోజులలో రాసినదని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధముగా వాడుక భాషకు దగ్గరగా ఉంది. మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.